టీడీపీ హయాంలో ఎంపానెల్ హాస్పిటల్స్ 919 ఉండేవి. మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో 2275 ఎంపానెల్ హాస్పిటల్స్ మనకు పనిచేస్తా ఉన్నాయి. ఎక్కడ 900 చిల్లర, ఎక్కడ 2275 హాస్పిటల్స్? అంటే ఏ విధంగా మనము ఎంపానెల్ హాస్పిటల్స్ కి అండగా ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఏ విధంగా మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి ఇన్ని హాస్పిటల్స్ మన కోసం పనిచేస్తా ఉన్నాయి అనేది మీకు మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి ఒక సపోర్ట్ ని ప్రభుత్వం అందిస్తా ఉంది, ఇవన్నీ మీకు కనిపించవా? అలాగే మీ హయాంలో మనం చూసుకున్నట్లయితే సగటున ఒక రోజుకి 1570 వరకు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఒక రోజున చూపించుకునేవాళ్ళు. మరి ఈ రోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం 3400 మంది ఈ రోజు సగటున ప్రతిరోజు ఆరోగ్యశ్రీ కింద ఈ రోజు పేషెంట్స్ అందరూ కూడా ఈ రోజు వైద్య సేవలు పొందుతున్నారు. అంటే సగం సగం కూడా సరిగా చూడని మీరు దీంట్లో మీరా మాట్లాడుతున్నారు? ఏ ఒక్క రోజు కూడా మీరు సరైన వైద్య సేవలు అందిద్దామని గాని, ఆరోగ్యశ్రీ పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉన్నట్లు గాని, లేదా ఇంకో హాస్పిటల్ ని కొత్తగా కడదామని గాని, ఉన్న హాస్పిటల్స్ ని బాగు చేద్దామని గాని, లేనటువంటి వైద్య సిబ్బందిని నియమిద్దామని గాని, ఏదన్నా ఒక మెడికల్ కాలేజ్ ని తీసుకొద్దామని గాని, ఇవేవీ కూడా ఒక గొప్ప పథకం ఏదన్నా ఆరోగ్యశ్రీ గాని అలాంటి పథకాలు ఏదన్నా తీసుకొద్దామనే కనీస ఆలోచన గాని ఇవేవీ చేయల. ఉన్నది కూడా సక్రమంగా వాటిని చూసుకునే బాధ్యత కూడా మీరు తీసుకోలేదు. ఇవేం చేయకుండా ఏది పడితే అది అసత్యాలు మాట్లాడి ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ సేవలన్నీ కూడా బాగా అందుతున్నాయి, ప్రజలకు చేరుతున్నాయి. జగనన్న పాలన మీద ఒక క్రెడిబిలిటీ అనేది, నమ్మకం అనేది ప్రజల్లో పెరుగుతుంది. సో ఖచ్చితంగా దీని మీద నిందలేయాలి, అసత్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక బలమైన ప్రయత్నము లోకేష్ గారి మాటల్లో మనకు కనిపిస్తా ఉంది. అందుకని నేను సవాల్ విసురుతా ఉన్నాను, మీ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో మీరేం చేశారు, ఆరోగ్యశ్రీకి మీరేం చేశారు, మా హయాంలో మేమేం చేశాము, మేమేం చేస్తున్నాము, బహిరంగ చర్చకు నేను సిద్ధమే, మీరు సిద్ధమా అని మీకు సవాల్ చేస్తా ఉన్నాను. అన్ని ఫేజ్డ్ మేనర్ లో క్లియర్ చేస్తా ఉన్నాను, ఎక్కడా కూడా అలాంటి ఇబ్బందులు గాని ఏమీ లేవు. అన్ని హాస్పిటల్స్ చక్కగా వైద్య సేవలను అందిస్తా ఉన్నాయి. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్, అన్ని కూడా ఒక గ్రీన్ ఛానల్లో ఇవన్నీ కూడా ఆన్ ఫేజ్డ్ మేనర్ పేమెంట్ జరుగుతున్నాయని, ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేవు, పేషెంట్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు. గుంటూరులోనే సిరి హాస్పిటల్ ఒక విధంగా, లలిత హాస్పిటల్ ఒక విధంగా, ఇంకో హాస్పిటల్ ఇంకో విధంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ పెట్టుకుని అన్నిటికీ స్టాండర్డ్ గా ఒకే రేట్ మనం ఫిక్స్ చేయడం జరిగింది. ఆ స్టాండర్డ్ రేట్ ప్రకారమే అన్ని హాస్పిటల్స్ కూడా ఫంక్షన్ చేయాలి. అండ్ పేషెంట్స్ కి వచ్చేసరికి అంటున్నారా, మేము మా సైడ్ నుంచి మాకు ఒక చక్కటి మానిటరింగ్ మెకానిజం అనేది ఉంది. ఎవరైనా ఓ పేషెంట్ ఒక ట్రీట్మెంటో ఒక పలానా సర్జరీ గానీ ఏదైనా చేసుకున్న తర్వాత మాకున్నటువంటి వ్యవస్థ ద్వారా, ఒక చక్కటి సిస్టమ్ ద్వారా వాళ్ళని ఫీడ్బ్యాక్ కోసం రీచ్ అవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు పేషెంట్ సంతృప్తిగా ఉన్నాడనే ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్ గా ఆ తర్వాతే ఆ పేషెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని ఆ హాస్పిటల్ కి మేము పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. ఎక్కడ కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఏమీ లేదు. ఇక్కడ కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ మేము ఎంచుకున్నాము, స్టాండర్డ్ ప్యాకేజెస్ ని మేము ఎంచుకున్నాము, దాని తగ్గట్టుగా మేము పనిచేస్తున్నాము. సో మీరు అన్నటువంటి ఏమైనా హాస్పిటల్స్ అదేమైనా ఉంటే ఖచ్చితంగా మేము వెరిఫై చేస్తాం. అదే ఏదన్నా అట్లాంటిది ఉంటే, ఒకటి ఆ హాస్పిటల్స్ ఏదన్నా అట్లా ఉంటే మీరు చెప్తున్నారు, ఒక పేరు చెప్తున్నట్టు ఉంటే ఖచ్చితంగా మేము వెరిఫై చేస్తాం. మేము ఖచ్చితంగా ఇలాంటివి ఏవి మా దృష్టికి వచ్చినప్పుడు, మేము సోషల్ ఆడిట్ చేస్తున్నాం రెగ్యులర్ గా, మా దృష్టికి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మేము వాటి మీద పెనాల్టీలు ఇంపోజ్ చేస్తున్నాము. అవసరమైతే అలాంటి పరిస్థితికి వస్తే ఏ ఎక్స్టెంట్ అయినా మేము చర్యలు తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. అండ్ మీరు అన్నట్టుగా ఏదన్నా అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే డెఫినెట్ గా మేము వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము.